ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. 81వ కీర్తన 1-4 వచనాలు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్మువూదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పొన్నమ నాడు కొమ్మువూదుడి. అది ఇశ్రాయేలునకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరే అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన అంశము దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఇశ్రాయేలునకు కట్టడ ఏమిటి, యాకోబు దేవుడు ఇచ్చిన చట్టం ఏమిటి అని ఇక్కడ వివరముగా రాశారు. చట్టము, లా, ఇది చాలా ప్రముఖమైనది. ఈ చట్టము అన్నది ఒక మనిషి ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా జీవించాలి అని ఒక రూల్, రెగ్యులేషన్, లా అని మనం చెప్తాం. అది ఒక విధానం, అది చేయడం తప్పదు, అది తప్పకుండా చెయ్యాలి, చేయకపోతే తప్పు అవుతుంది అని కూడా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారు. ఆయన పెట్టిన చట్టము, అలాగే మనకున్న కట్టడలో మనము లోబడుతూనే క్రమముగా చేస్తూ ముందుకే వెళ్ళాలి అని మనం నేర్చుకుంటున్నాం, అంతే కదా? అయితే దేవుడు పెట్టిన చట్టం ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి విషయము కీర్తనలో పాడుట. దేవుని పాటలు పాడి ఘనపరచాలని. రెండవది జయధ్వని చేసి ఆయనను కీర్తించాలి, అనగా దేవుని స్తుతించి మన మాటలతో, గంభీర ధ్వనితో, గొప్ప స్వరముతో ఆయనను పొగుడుతూ, ఆయనను కీర్తించుచు దేవుణ్ణి ఘనపరచాలి. మూడవది వాయిద్యములతో ఆయనను ఘనపరచాలి. ఈ మూడు రీతిగా ఆయనను ఘనపరచడం, స్తుతించడం దేవుడు పెట్టిన రూల్, అది అదే చట్టం. మరి ఆ చట్టం మనము లోబడకపోతే మనకు తప్పు అవుతుంది కదా. అందుకని మనము దేవుణ్ణి లోబడటకు, దేవుణ్ణి ఘనపరచుటకు మనము దేవుని స్తుతించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరొకరి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే మనం థ్యాంక్స్ చెప్తాం కదా. అలాంటిప్పుడు దేవుడు తన శరీరం ఇచ్చారు, రక్తం చిందించారు, తన ప్రాణం ఇచ్చారు, తన ఆత్మ కూడా ఇచ్చారు, ఆయన సర్వస్వం మనకు ఇచ్చారు. మరి ఆయనను స్తుతించకుండా ఉండడం ఎంత తప్పు. అందుకు ప్రతి విధముగాను ఆయనను స్తుతించడానికి మనము ప్రయత్నం చేయాలి. అంతే మాత్రం కాక, దేవుని స్తుతించుట వలన బైబిల్ గ్రంథంలో విశ్వాసులు బహుబలముగా దీవించబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు, దేవుని ఆశీర్వాదములు పొందారు. మరి మనం ఎందుకు దేవుని ఆత్మతో బలముగా నింపబడకూడదు, మనం ఎందుకు ఆశీర్వదించబడకూడదు? అటువంటి తలంపుతో దేవుని మనం ఘనపరచుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ దేవ, నీకే స్తోత్రము. నిన్ను ఎంత స్తుతించినా సరిపోదు తండ్రి, ఎందుకంటే నీవు మాకు సర్వస్వం ఇచ్చావు. నీకోసం నీవు ఏమి దాయలేదు, మాకు అన్నీ ఇచ్చేసావు ప్రభువా. అంత మంచి దేవుణ్ణి మేము ఘనపరచిపోతే మేము చాలా భయంకరమైన పాపం చేసినట్లు. అందుకని మా అపరాధములను క్షమించండి,
ప్రతిదినము మేము నిన్ను స్తుతించేవారగా చేయండి. అలాగా మూడు విధముగా స్తుతించాలని నేర్పించావు. అది నీకు అంగీకారమని, అది నీవు పెట్టిన చట్టమని చెప్పినందుకు స్తోత్రము. ప్రభువా, నీ వాక్యమును లోబడి ముందుకు సాగిపోయి బిడ్డలుగా చేయమని నిన్ను స్తుతించి కీర్తించి నీ శక్తితో నింపబడుతూ నీ ఆశీర్వాదానికి కారకులగుటకు మా అందరినీ సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.